హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు దావత్లలో చేసుకునేటట్టు చికెన్ మసాలా కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఇంట్లో చిన్న బర్త్డే పార్టీస్కి, టీ పార్టీస్కి అట్లా ఈ కర్రీ చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అసలు సేమ్ మనం దావత్లలో తిన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం బగారా రైస్లా కానీ, జీరా రైస్ కానీ తింటే చాలా బాగుంటుంది. వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. చపాతీలో, పూరీలో కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ వాచ్ చేసి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 10 కాజులు, ఇది ఒక 1.5 kg చికెన్ చేస్తున్నాను నేను. ఒక 10 కాజులు, ఒక 10 బాదాము, ఒక 1 tablespoon అని వాటర్మిలన్ సీడ్స్, కొన్ని చిరంజీలు, చిరంజీ మనము స్వీట్స్లో వేస్తాం కదా అది, అవి ఉంటే వేసుకోండి, లేకపోతే అది స్కిప్ చేయండి. ఒక 2-3 ఒట్టిమిరపకాయలు, అవి వేసి కొంచెం వాటర్ వేసుకొని అది మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒక 4 to 5 ఆనియన్స్. ఇది మనం వెజిటేబుల్ కట్టర్లో సన్నగా కట్ చేసేసుకోవాలి. అంటే ఇది సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా గ్రేవీ టైపు వస్తుంది అన్నమాట. ఇది చికెన్ మసాలా గ్రేవీ కదా, సో ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకుంటే ఇంకొంచెం గ్రేవీ మంచిగా అవుతుంది. అదన్నీ కొంచెం మంచిగా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 tablespoons అంత అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని, ఇది చికెన్ మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న చికెన్, 1.5 kg చికెన్ ఇది. ఇది చికెన్ యాడ్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అందులో నుండి ఫుల్ వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. చికెన్లో నుండి ఫుల్ ఫ్లేమ్ మీద పెడితే వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. 5 minutes, ఇప్పుడు మా అమ్మాయి చూపించింది కదా 5 minutes అని, సో 5 minutes మనం ఫుల్ ఫ్లేమ్ మీద పెడితే ఫుల్ వాటర్ వచ్చేస్తాయి మనకి. ఆ వాటర్ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. 1 tablespoon అంత పసుపు, ఒక 3 tablespoons అంత కారం, సరిపోయినంత సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పటివరకు నేను ఇంకా వాటరే యాడ్ చేయలేదు. ఇందులో ఒక 2 టమాటోలు, 2 to 3 tomatoes, పెద్దవైతే ఒక 2 యాడ్ చేసుకోండి, చిన్నవి ఒక 3 tomatoes యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ కొంచెము ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పటి వరకు వాటర్ యాడ్ చేయొద్దు. అట్లా వాటర్ యాడ్ చేయకుండా చికెన్ని కుక్ చేసుకుంటే ఏంటంటే చికెన్లో నీసువాసన కొంచెం ఉంటుంది కదా, అస్సలు నీసువాసన ఉండదు మన కూరకి. ఎంబడే వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం నీసువాసన అట్లా చికెన్కి వస్తుంది. సో వాటర్ ఆల్మోస్ట్ చికెన్ మనకి హాఫ్ కుక్ చేసిన తర్వాత అప్పుడు సరిపోయినని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes కుక్ చేసుకుందాం. మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట. అప్పటి వరకు మనం పక్కన వేడి నీళ్ళు వేడి చేసుకొని పెట్టుకోవాలి. మనం నాన్ వెజ్లో వేడి నీళ్ళు వేస్తే ఏంటంటే మనకు ఆ నీసువాసన ఉండదు, మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతాయి ముక్కలన్నిటి. సో కంపల్సరీ వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది, తొందరగా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 2 glasses వాటర్ యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో డ్రై మసాలాలు యాడ్ చేస్తాం. 1 tablespoon ధనియా పౌడర్, 1 tablespoon పెప్పర్ పౌడర్, 1 tablespoon గరం మసాలా, 1 tablespoon జీరా పౌడర్. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని. చికెన్ ఉడుకుతున్నప్పుడే ఇవన్నీ మసాలాలు మనం యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇంకొక 5 minutes కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవి కూడా యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. కొంచెం కసూరి మెతిని మనము మూత పైన వేడి మీద పెడితే అది చాలా క్రిస్పీగా అవుతుంది. అప్పుడు మనము కసూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మెతి యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 2 minutes కుక్ చేసుకుంటే మనకి యమ్మీ యమ్మీ చికెన్ మసాలా కర్రీ రెడీ. దావత్లలో ఉన్నట్టే ఉంటుంది. సేమ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.